पीपीटी बेसिक्स पार्ट वन फ्रॉम बाबा अकाडमी। हाय अंडी, आई एम बाबा। प्लीज सब्सक्राइब बाबा अकाडमी फॉर लेटेस्ट अपडेट्स। ఈ రోజు ముఖ్యంగా మనం పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి సంబంధించినటువంటి సింపుల్ బేసిక్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. టోటల్గా ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్ విషయాలు ఒక ల్యాప్టాప్లో కానీ లేదా కంప్యూటర్లో కానీ లేదా పర్సనల్ కంప్యూటర్లో కానీ సింపుల్గా అసలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏ విధంగా బేసిక్స్ చూడాలి అనేది చెప్తానండి. ఫస్ట్ మనం ల్యాప్టాప్లో కానీ ఎక్కడైనా కానీ కింద సెర్చ్ బటన్ ఉంటుంది, దాంట్లో మీరు పవర్ పాయింట్ అని ఎప్పుడైతే టైప్ చేస్తారో ఈ విధంగా యాప్ పవర్ పాయింట్ యాప్ అని కనిపిస్తుంది. దానిపైన నొక్కిన వెంటనే మీకు ఈ విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్స్ మీకు కనిపిస్తాయి. ఆ థీమ్స్లో మీరు మీకు నచ్చినటువంటి థీమ్ని ఎంచుకోవచ్చు. ఇక్కడ మీకు నచ్చిన థీమ్ని ఎంచుకోవడానికి అవకాశం ఉంది. మీకు ఏ థీమ్ ఇష్టమైతే దాన్ని ఇక్కడ ఎంచుకోవచ్చు. ఇది ఒక విధానం అండి. ఇంకొక విధానం ఉంది, అది ఏంటంటే చూడండి, డెస్క్టాప్ పైన వెళ్ళి రైట్ క్లిక్ ఇస్తే, రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. దాంట్లో న్యూ అనేది నొక్కితే న్యూలో ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, మైక్రోసాఫ్ట్ వర్ల్డ్ డాక్యుమెంట్ ఇవన్నీ కనిపిస్తాయి. చాలామందికి తెలియదు నా దాంట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లేదని, అంటే కొత్తగా ల్యాప్టాప్ కొన్న వాళ్ళని అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఇక్కడ చూస్తే ఎప్పుడైతే ఇట్లా నొక్కుతామో ఆ విధంగా ఇది డెస్క్టాప్ పైకి ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే డెస్క్టాప్ మీదకి ఈ విధంగా వస్తుందో దాన్ని మనము ఈ విధంగా ఓపెన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా స్లైడ్ మనకు కనిపిస్తుంది. వీటిలో మనకు కావాల్సినటువంటి స్లైడ్ని తీసుకోవచ్చండి. ఇట్లా కనిపించిన తర్వాత నాకు న్యూ స్లైడ్ కావాలనుకున్నాను, న్యూ స్లైడ్ అని నొక్కాను. ఈ విధంగా ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫైల్ గురించి మళ్ళీ చెప్తాను. హోమ్ బటన్, హోమ్ బటన్లో ఇవి మళ్ళీ ఇక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత కొన్ని ఎనేబుల్ కావడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క దాని గురించి నిదానంగా తెలుసుకునే ముందు సింపుల్ విషయాలు తెలియజేస్తాను. ఇప్పుడు ఒక స్లైడ్ తీసుకున్నాను, నాకు ఇంకొక స్లైడ్ కావాలి అనుకున్నాను అనుకోండి, మళ్ళీ న్యూ స్లైడ్లోకి వెళ్ళి మనకి ఎటువంటి స్లైడ్ కావాలి, బ్లాంక్ అయితే బ్లాంక్, లేదా మనకి హెడ్డింగ్ కావాల్సినటువంటి హెడ్డింగ్ స్లైడ్ కావాలంటే, టైటిల్ హెడ్డింగ్ కావాలంటే ఈ విధంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఒక విధానం. ఇప్పుడు నేను ఈ స్లైడ్ని, టైటిల్ స్లైడ్ని ఫస్ట్గా తీసుకురావాలనుకున్నా, తెచ్చుకున్నా. ఇప్పుడు ఇది ఫస్ట్ స్లైడ్, ఇది బ్లాంక్ స్లైడ్. ఈ బ్లాంక్ స్లైడ్ ఇంకోటి కావాలా అనుకున్నాను, లేదా ఇట్లాంటి స్లైడ్ ఇంకోటి కావాలనుకున్నాను, ఏ స్లైడ్ అన్నా మనం ఇంకోటి కావాలనుకున్నప్పుడు ఇంకొక షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే కంట్రోల్ డీ నొక్కితే ఇంకోటి అదే అట్లాంటిదే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్గా నేను ఒక హెడ్డింగ్ ఇవ్వదలుచుకున్నా, ఏంటి ఇక్కడ మనము కొత్త స్లైడ్ తీసుకున్న తర్వాత ఏం చేశాను చూడండి, హెడ్డింగ్ ఒక ఇది నాకు హెడ్డింగ్ ఇవ్వబోయేటువంటి స్లైడ్. ఈ స్లైడ్లో నేను ఏం చేశాను, హెడ్డింగ్ ఇవ్వదలుచుకున్నాను, ఏమి బాబా అకాడమీ. మనం జనరల్గా ఏదైనా కానీ హెడ్డింగ్ రాయదలుచుకుంటే ఈ విధంగా రాస్తాం. హెడ్డింగ్ రాసిన తర్వాత కావాలంటే ఇప్పుడు మనం ఏదైనా లెసన్ ప్లాన్ కావచ్చు, స్టూడెంట్స్ అయితే రకరకాల విషయాలు ఏదైనా హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటే హెడ్డింగ్ ఇవ్వచ్చు. ఈ హెడ్డింగ్ కింది భాగంలో మనం సబ్ టైటిల్ కావాలంటే ఇవ్వచ్చు, లేదా వద్దనుకున్నామంటే కూడా వదిలేయచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాబా అకాడమీ నేను ఈ విధంగా సైడ్ హెడ్డింగ్గా ఆల్ ఇన్ వన్ అని ఇచ్చాను. ఇక్కడ దీంట్లో ముఖ్యంగా నేను దీని యొక్క కలర్ని చేంజ్ చేయాలని అనుకున్నాను అనుకోండి, దీన్ని ఈ విధంగా ప్రెస్ నొక్కి ఈ విధంగా లెఫ్ట్ బటన్ నొక్కి ఈ విధంగా సెలెక్షన్ ప్యానల్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి హోమ్ బటన్లో ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ కావడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏ పక్కన ఉన్నటువంటి చూస్తే కలర్స్ కనిపిస్తాయి, వాటిలో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నొక్కచ్చు. ఇంకా అంతేకాకుండా బోల్డ్ అయితే బోల్డ్ అవుతుంది, ఆ తర్వాత ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్, ఇంకా దాన్ని సైజ్ పెంచుకోవాలంటే సైజ్ ఈ విధంగా పెంచుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ విధంగా పెరుగుతుంది, లేదా నేను ఇటాలిక్స్ తీసేయాలనుకున్నానంటే తీసేయచ్చు, ఈ విధంగా అది కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఈ ఆల్ ఇన్ వన్ అనే దాన్ని లెఫ్ట్ బటన్ నొక్కి సెలెక్ట్ చేసుకున్నాను, ఒక్కొక్కసారి అక్కడే కనిపిస్తుంది, బోల్డ్ చేసుకున్నాను, సైజ్ కావాలంటే సైజుని కొద్ది వరకు పెంచుకున్నాను, ఆ తర్వాత నేను కలర్ చేంజ్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి కలర్ చేంజ్ చేసుకున్నాను. ఈ విధంగా ఈ హెడ్డింగ్స్ రాయడానికి ఫస్ట్ స్లైడ్ ఉపయోగపడింది. ఇప్పుడు చూడండి హోమ్ బటన్లో మామూలుగా ఎప్పుడైతే సెలెక్షన్ ప్యానల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు చూడండి ఇక్కడ మనం ఉపయోగించేటువంటి ఫాంట్వి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఎనేబుల్ కావడం అనేది జరిగినాయి. ఇక్కడ స్లైడ్ కావాలంటే లేఅవుట్ ఏది కావాలా, రీసెట్ అంటే ఇంతకుముందు చేసిన దాన్ని మళ్ళీ రివర్స్ అండుకి అండు మాదిరి ఆ స్లైడ్లో వచ్చేస్తుందండి. ఇవన్నీ ఇంకా కొద్దిగా డీప్గా మీరే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సింపుల్ విషయాలు తెలియజేస్తుంది. ఈ విధంగా హెడ్డింగ్ రాసుకున్నాం. ఇంకా ఆ తర్వాత నేనేం చేయదలుచుకున్నానంటే ఇన్సర్ట్ ఆప్షన్ లేక వెళ్ళాను. ఇన్సర్ట్ ఆప్షన్లో చూడండి ఫస్ట్ న్యూ స్లైడ్ అని ఉంటుంది, ఇంకా ఒక స్లైడ్ కావాలంటే చేసుకోవచ్చు. టేబుల్,
ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టేబులర్ ఫార్మ్ ఇవ్వాలనుకున్నాను. ఇక్కడ చూడండి, సెలెక్ట్ చేసుకోవాలి, లెఫ్ట్ బటన్ నొక్కి ఒక ఫైవ్ కాలమ్స్ ఉండే విధంగా చూడండి, ఇట్లా ఈ విధంగా ఉండే టేబుల్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ టేబుల్ వచ్చేస్తుంది. ఈ టేబుల్ ఇచ్చిన తర్వాత డిజైన్ అనేది చూడండి, ఆటోమేటిక్గా టేబుల్ టూల్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. చూడండి, ఆటోమేటిక్గా టేబుల్ టూల్స్, వాటిలో ఏ డిజైన్ కావాలన్నప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నైన్ ఈ డిజైన్ అంటే ఈ డిజైన్, ఈ డిజైన్ అంటే డిజైన్. ఇంకా తర్వాత వాటిలో షేడింగ్, ఏ షేడింగ్ కావాలి, కలర్స్ ఏమైనా చేంజ్ కావాలా, లేదా ఇంకొక కలర్ చూడండి, ఈ విధంగా కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఈ విధంగా కలర్స్ చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. లేదు, ఇంకా తర్వాత బార్డర్స్ మార్చాలనుకుంటున్నాను, నేను ఎటువంటి బార్డర్స్ అంటే ఇట్లా థిక్ బార్డర్స్ ఇవ్వాలనుకుంటున్నానా ఏంటి, ఇంకా ఎఫెక్ట్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నానా వీటిని, దీనిలో కూడా ఎఫెక్ట్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఇంకా ఈ యొక్క మనము వీటిలో స్టైల్స్ ఏవి కావాలని, ఇవన్నీ కూడా జనరల్గా ఫస్ట్ కాలంకి మాత్రమే ఇవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ కాలంకి మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు, లాస్ట్ కాలంకి మాత్రమే లాస్ట్ కాలము, టోటల్ రోనా, బ్యాండెడ్ రోసా, ఏంటి అనేది మనం ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తే వస్తాయండి. సింపుల్ విషయాలు తెలియజేస్తున్నాను, మీరే ఎక్స్ప్లోర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ లేఅవుట్స్ ఏవి కావాలనేది ఆటోమేటిక్గా అంటే టేబుల్ని సెలెక్ట్ చేసుకుంటే ఇన్సర్ట్లో ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఏం చేశాను, నేను టేబుల్ని సెలెక్ట్ చేశాను రెండో ఆప్షన్లో. ఇప్పుడు పిక్చర్స్ కావాలనుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే యొక్క స్లైడ్లోనే నేను పిక్చర్ కావాలనుకున్నాను. పిక్చర్స్ నొక్కితే దిస్ డివైస్ ఆన్లైన్ పిక్చర్స్ అని అడుగుతుంది. నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు ఆన్లైన్ పిక్చర్స్ లేకొచ్చి క్రియేటివ్ కామన్స్ మాత్రమే మనకు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా నాకు ఇదే డివైజ్లో ఉందంటే దిస్ డివైజ్లోకి వెళ్తే ఒక పాపప్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. దీనిలో మీకు పిక్చర్స్ ఏ పిక్చర్ కావాలి, డెస్క్టాప్ మీద ఉండే పిక్చర్సా, మీరు డౌన్లోడ్ చేసిండే పిక్చర్సా ఏంటి అనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఈ యొక్క లోగోని సెలెక్ట్ చేసుకుంటున్నాను, బాబా అకాడమీ అనేటువంటి లోగోని. అది ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేశానో ఈ విధంగా అది వచ్చేస్తుంది. దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవాలంటే లెఫ్ట్ బటన్ నొక్కి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. ఇంకా ఆ తర్వాత దీనికి ఇంకా ఏమేం చేశాను నేను, ఇప్పుడు దీనిలో మనకి చూడండి, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతుందో మళ్ళీ పిక్చర్ టూల్స్ అనేటివి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. ఒకవేళ మనం తీసుకున్నటువంటి పిక్చర్ని దాని యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఇక్కడే చేయొచ్చు. దాన్ని కరెక్షన్స్ కలర్ మార్చాలనే మార్చచ్చు, ఏ కలర్లో కావాలని కలర్స్ నొక్కితే కలర్స్ అనేటివి కూడా ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేస్తే దాని యొక్క బార్డర్ ఏ విధంగా ఉండాలి ఏంటి, పిక్చర్ బార్డర్ ఏంటి, దాన్ని క్రాప్ చేయాలన్నా కూడా సైజ్ తగ్గించాలా ఏంటి అనేటివన్నీ కూడా ఇక్కడ, అది రొటేట్ కావాలా ఏంటి, ఈ యొక్క పిక్చర్ అనేది ఒకవేళ ఈ యొక్క టేబుల్ వెనక్కి వెళ్ళాలనుకోండి సెండ్ బ్యాక్వర్డ్ అనేది ఇక్కడ ఉంటుంది, ఆ విధంగా చూడండి వెళ్ళిపోతుంది. ఒకవేళ ముందుకు తేవాలనుకోండి బ్రింగ్ ఫార్వర్డ్, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇవన్నీ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి పిక్చర్ టూల్స్. పిక్చర్ని సెలెక్ట్ చేసుకుంటే పిక్చర్ టూల్స్, టేబుల్ని సెలెక్ట్ చేసుకుంటే టేబుల్ టూల్స్ ఓపెన్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇన్సర్ట్లో ఎక్కడున్నాం, పిక్చర్స్ తీసుకున్నాం. స్క్రీన్ షాట్, ఇప్పుడు నాకు స్క్రీన్ షాట్ కావాలనుకుంటున్నా, ఏ స్క్రీన్ షాట్, ఇక్కడ ఉన్నటువంటి డివైస్ యొక్క స్క్రీన్ షాటే కావాలనుకుంటున్నాను ఈ స్లైడ్లో, కొత్త స్లైడ్లో కనుక్కున్నాం అనుకోండి. చూడండి, నేను స్క్రీన్ షాట్ అనేది ఓపెన్ చేస్తాను, స్క్రీన్ క్లిప్పింగ్స్ అని. ఈ స్క్రీన్ క్లిప్పింగ్లో నేను ఎప్పుడైతే ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అన్నానో స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది, చూడండి ఆటోమేటిక్గా స్క్రీన్ క్లిప్పింగ్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత చూడండి, నెక్స్ట్ ఏం చేశాను నేను, స్క్రీన్ అయిపోయిన ఫోటో ఆల్బమ్ ఉంటే ఫోటో ఆల్బమ్. ఇంకా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా ఉపయోగపడేది ఏంటి అంటే షేప్స్. ఈ షేప్స్ మనకి ఏ విధంగా, ఏది షేప్ కావాలంటే ఆ షేప్, చూడండి మనకి ఈ యొక్క రెక్టాంగిల్ కావాలంటే రెక్టాంగిల్ షేప్. ఈ రెక్టాంగిల్ షేప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా డ్రాయింగ్ టూల్స్ యొక్క ఫార్మాట్స్ ఓపెన్ అయిపోతాయి. వీటిలో ముఖ్యంగా మనకి ఏ కలర్ కావాలి ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా షేప్ ఫిల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ షేప్ ఫిల్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏ షేప్ ఫిల్ చేయాలో చేసుకోవచ్చు. షేప్ అవుట్లైన్ కూడా కావాలనుకుంటే అది ఎట్లా థిక్ బార్డర్ కావాలా ఏంటి అనేది కూడా చూసుకోవచ్చు. ఆ తర్వాత ఈ షేప్లో మనం టెక్స్ట్ని రాయదలుచుకుంటే ఈజీగా రాయొచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు నేను టెక్స్ట్ని రాస్తున్నాను. ఈ షేప్లో మనకి ఏది కావాలనుకుంటే అది ఆ యొక్క టెక్స్ట్ని రాయొచ్చు. అప్పుడు లెఫ్ట్ బటన్ని నొక్కి అంటే ఈ యొక్క టెక్స్ట్ దగ్గర చూడండి ఈ విధంగా లైన్ వస్తుంది, అప్పుడు మాత్రమే నొక్కాలి. దాన్ని సెలక్షన్ ప్యానల్ సెలెక్షన్ చేసుకుని ఆ టెక్స్ట్ యొక్క కలర్ని కూడా కావాలంటే మార్చవచ్చు. అంతేకాకుండా ఆ యొక్క టెక్స్ట్ యొక్క అవుట్లైన్ని కూడా కావాలంటే చేంజ్ చేయొచ్చు. ఇంకా ఈ యొక్క టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీలైతే హోమ్ బటన్లోకి వెళ్ళి దాని యొక్క సైజుని పెంచాలనుకుంటే కూడా పెంచవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, కావాలంత విధంగా మారింది. ఈ విధంగా మార్చడానికి అవకాశం ఉంది, అంటే ఏ సైజ్ కావాలంటే ఆ సైజులోకి దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ యొక్క బాక్స్ నేను ఇచ్చాను, ఈ బాక్స్ అనేది కొద్దిగా సైజ్ తగ్గించాలనుకున్నాను అనుకుందాం, సైజ్ ఈ విధంగా కూడా తగ్గించవచ్చు. చూడండి,
ఈ విధంగా కనిపించింది. లేదు నేను మళ్ళీ నాకు మూడ్ బాగాలేదు ఇది చేంజ్ చేయాలనుకున్నానుకోండి, ఫార్మాట్లోకి వెళ్ళామనుకోండి, అప్పుడు మనం ఖచ్చితంగా ఈ విధంగా దాని యొక్క సైజుని మార్చుకోవచ్చు. లేదు ఈ యొక్క కలర్ని మార్చాము, టెక్స్ట్ ఫిల్ ఈ కలర్ నాకు నచ్చలేదు, వైట్ పెట్టాలనుకున్నాను చూడండి ఇక్కడ వైట్ అనేది వచ్చేస్తుంది. ఇంకా టెక్స్ట్ ఫిల్ మళ్ళీ మార్చాలనుకున్నాను, ఇట్లా ఈ విధంగా మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా చేయొచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత చూడండి ఇన్సర్ట్లోనే ఉన్నాం, ఇంకా రకరకాలు తెలియజేస్తున్నాను. షేప్స్, ఐకన్స్, ఈ ఐకన్స్ కావాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మనకి ఏ ఐకన్ కావాలో అది వస్తుంది. 3D మోడల్స్ కావాలంటే 3D మోడల్, ఇంకా స్మార్ట్ ఆర్ట్, ఇవి కూడా స్మార్ట్ ఆర్ట్ కావాలంటే మనకి ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ మ్యాప్ ఇట్లాంటివి రాయాలనుకున్నా, ఏదైనా కావాలనుకున్నాను ఇక్కడే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే చేస్తే అది ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడే టెక్స్ట్ టైప్ చేసి కావాలంటే ఈ విధంగా టెక్స్ట్ టైప్ చేసి రాయొచ్చు. ఈ విధంగా మనకు కావాల్సింది చేయొచ్చు. లేదు వద్దనుకున్నాం దీన్ని డిలీట్ చేయాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ నొక్కితే అది వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఏమి ఇన్సర్ట్లో ఇప్పుడు ఏం చెప్పాను, స్మార్ట్ ఆర్ట్, ఒకవేళ చార్ట్ కావాలనుకున్నాను, చార్ట్ నొక్కామనుకోండి డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్స్ వస్తాయి, వాటిని సెలెక్ట్ చేసినామనుకోండి ఆ ఓకే బటన్ నొక్కితే ఆ చార్ట్ అనేది ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఏది అవసరమో అది తీసుకురావచ్చండి. చూడండి ఇన్సర్ట్ అనేటువంటి ఆప్షన్లో చూడండి చార్ట్ వచ్చేసింది. ఆ చార్ట్కి సంబంధించినటువంటి టూల్స్ అన్నీ కూడా ఓపెన్ అయినాయి, వాటిలో కూడా మనం ఇది ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. వద్దనుకున్నామనే దాన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ బటన్ నొక్కితే ఆ యొక్క చార్ట్ వెళ్ళిపోతుంది. చూడండి ఇన్సర్ట్లోనే ఇప్పుడు ఎన్ని చెప్పాం, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇంకా జూము, ఇంకా మనకి ఇంకా ఇంపార్టెంట్ ఇవన్నీ ఉన్నాయి, ఎక్కువ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. మనకి ఇంకా ఆ బాక్స్ కాకుండా ఓన్లీ లెటర్స్ రాయాలనుకుంటే వర్డ్ ఆర్ట్లోకి వెళ్ళండి, వర్డ్ని మీకు ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ నేమ్ రాస్తున్నాను నేను, ఈ విధంగా టైప్ చేసుకోవచ్చు. అంటే కింద బాక్స్ అనేది ఉండదు, ఇది ఓన్లీ లెటర్స్ మాత్రమే వస్తాయి. దీని కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే దాన్ని లెఫ్ట్ బటన్కి క్లిక్ చేసి మనం ఎప్పుడైతే ఆ యొక్క కలర్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ యొక్క కలర్ ఇచ్చుకుంటే ఈ విధంగా వస్తుంది. సైజ్ మార్చుకోవచ్చు, హోమ్ బటన్లోకి వెళ్ళి అక్కడ హోమ్ బటన్లోకి వెళ్తే అక్కడ సైజ్ మార్చే విధంగా ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ డిఫాల్ట్గా ఇది సెలెక్ట్ అయింటుంది, సెలెక్ట్ అయిన చోట సైజ్ కనిపిస్తుంది. ఈ విధంగా ఇన్సర్ట్ ఆప్షన్లో మనం ఏం చేయొచ్చు, మనకు కావాల్సింది ఏంటి, ముఖ్యంగా పిక్చర్స్ కావాల్సింది, టేబుల్ ఒకవేళ అవసరమైతే, అందుకే రండి ఎక్కువ షేప్స్ బాగా ఎక్కువగా ఉపయోగించట్టు చెప్తున్నా, ఆ తర్వాత వర్డ్స్, వీటిని చేయొచ్చు. ఇంకా నేను వీడియో ఇన్సర్ట్ చేయాలనుకున్నాను, ఈ యొక్క స్లైడ్లే కనుకుంటే ఇంకొక స్లైడ్ చూపిస్తాను. అక్కడ వీడియో అనేది నొక్కితే దిస్ డివైజ్, ఈ డివైజ్ లోడ్దే అని అడుగుతుంది. ఆ డివైజ్ లోడ్ అని అడిగితే ఎక్కడి నుంచి తీసుకోవాలని చెప్పి అడుగుతుంది. ఆ వీడియోని ఇన్సర్ట్ అని నొక్కితే ఆ వీడియో అనేది ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆడియో, ఆడియో ఆన్ మై పీసీనా లేదా రికార్డ్ ఆడియోనా, రికార్డ్ కావాలంటే రికార్డ్ నొక్కితే మనం ఇప్పటికిప్పుడే ఇక్కడే రికార్డ్ చేయొచ్చు. ఇవి మనం ఎక్కువగా ఉపయోగించేటువంటివి ఇన్సర్ట్లో. ఇంకా ఆ తర్వాత డిజైన్లోకి వెళ్దాం. ఎప్పుడైతే డిజైన్ కావాలనుకుంటున్నాము, మనకి ఏ డిజైన్ కావాలనుకుంటున్నాం, ఈ డిజైన్ కావాలంటే ఆటోమేటిక్గా ఆ డిజైన్ అనేది అక్కడ అప్లై అయిపోతుంది. లేదండి నేను ఈ డిజైన్ కావాలనుకుంటున్నాను, లేదండి నేను ఈ డిజైన్ కావాలనుకుంటే ఈ డిజైన్ అప్లై అవుతుంది, లేదు నేను ఈ డిజైన్ కావాలనుకుంటున్నానంటే ఈ డిజైన్ అప్లై అయిపోతుంది. అట్లా మనకి ఇష్టమైనటువంటి డిజైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా స్లైడ్ సైజును కూడా ఇక్కడ, అది ఏది వైడ్ స్క్రీన్ కావాలా స్టాండర్డ్ కావాలా, వైడ్ స్క్రీన్ అయితే వైడ్ స్క్రీన్, స్టాండర్డ్ అయితే స్టాండర్డ్. వైడ్ స్క్రీన్ అంటే ఈ విధంగా బాగుంటుందండి ల్యాండ్స్కేప్లో. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చూడండి, ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ ఇది కూడా కావాలి. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకుంటున్నాను నేను, కలర్ కావాలనుకున్నా కూడా సింపుల్గా సెలెక్ట్ చేసుకున్న దాన్ని ఇంకొద్దిగా మనం కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ యొక్క పర్సంటేజ్ అంటే ఇది ఎంత ట్రాన్స్పరెన్సీలో కనపడాలి అనేది కూడా చూడండి, లైట్ కలర్ ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. ఇది సింపుల్ విషయాలండి. ఇంకా ట్రాన్సిషన్, ఒక స్లైడ్ యొక్క ట్రాన్సిషన్ అంటే ఒక స్లైడ్ నుంచి ఇంకొక స్లైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ స్లైడ్ బాబా అకాడమీ ఉంది, ఆ స్లైడ్ నుంచి ఈ కలర్ ఉండే స్లైడ్కి వెళ్ళేటప్పుడు ఎలా కనిపించాలి అని నేను అనుకుంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టాను చూడండి ఏ విధంగా వెళుతుందో, ఆ తర్వాత దీన్ని చెప్తాను ఏ విధంగా వెళ్తుంది అనేది స్లైడ్ షోలోకి మీకు చూపిస్తే ఆటోమేటిక్గా చూపిస్తుంది. చూడండి ఆ విధంగా వెళ్ళింది, అంటే ఇట్లా లెఫ్ట్కి తోసినట్టుగా కనిపించింది. ఈ విధంగా మనం ఏమి ట్రాన్సిషన్ అంటే ఏ స్లైడ్ కావాలంటే ఆ స్లైడ్ యొక్క ట్రాన్సిషన్ని మనము చూసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా ఇంకా యానిమేషన్, ఇది చాలా ఇంపార్టెంట్, సింపుల్ విషయాలు తెలియజేస్తాను. యానిమేషన్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను యానిమేషన్ ఇవ్వాలనుకుంటున్నాను, సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి యానిమేషన్లో యాడ్ యానిమేషన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో నాకు జూమ్ కావాలనుకున్నాను అనుకోండి, ఎంట్రన్స్, వీటిలో మీరు ఎక్స్ప్లోర్ చేయండి కొద్దిగా తెలుసుకుంటారు, అన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. జూమ్, దీనికి యానిమేషన్ పేన్ అనేది ఉంటుంది. ఈ యానిమేషన్ పేన్లో
ఎంత యానిమేషన్ ఇవ్వాలి నేను, అంటే స్టార్ట్ విత్ ప్రీవియస్, స్టార్టింగ్ నుంచి నా టైమింగ్ ఏంటి, ఎంత సమయం అది ఇవ్వాలా, అంటే ఎంత ఫాస్ట్గా రావాలా, కొద్దిగా స్లోగా రావాలా, ఎన్నిసార్లు రావాలా, 4 టైమ్స్ రావాలనుకున్నాను అనుకోండి, చూడండి అది ఆ విధంగా బాబా అకాడమీ ఈ విధంగా చూపడుతుంది. ఇది యానిమేషన్ ఇవ్వడం. అది ఆబ్జెక్ట్కైనా ఇవ్వచ్చు, ఈ విధంగా మనం తయారు చేసుకున్నటువంటి లెటర్స్కైనా కూడా ఇవ్వచ్చు. ఇంకా ఆ తర్వాత యానిమేషన్ తర్వాత ఇది కూడా ఎక్స్ప్లోర్ చేయండి, స్లైడ్ షో. స్లైడ్ షో ఏంటంటే మనం తయారు చేసుకున్నటువంటి పీపీటీ ఏ విధంగా కనిపిస్తుంది, ఫ్రమ్ బిగినింగ్ అంటే ఫస్ట్ స్లైడ్ నుంచి కనిపిస్తుంది, ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి స్లైడ్ నుంచి. ఫ్రమ్ బిగినింగ్ అనేది నొక్కామనుకోండి, ఫస్ట్ స్లైడ్ నుంచి కనిపిస్తుంది. మీరు 2వ బటన్ 3వ బటన్ ఈ విధంగా నొక్కుంటూ వెళ్తే అన్ని స్లైడ్లు మీకు కనిపిస్తాయి. ఈ విధంగా స్లైడ్స్లో ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎస్కేప్ బటన్ నొక్కితే ఈఎస్సీ అని ఉంటుంది, ఆటోమేటిక్గా మళ్ళీ పీపీటీలోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకా రివ్యూ వ్యూ ఇవన్నీ మనకి ఎక్కువ కన్ఫ్యూషన్ వద్దు. సింపుల్గా ఈ విధంగా తెలుసుకోవడానికి సింపుల్ విషయాలంటే టైప్ చేసి వాటిలో ఏ విధంగా కలర్ ఇవ్వాలనేది మీరు ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేస్తారో మీరు ఆటోమేటిక్గా మిగతా విషయాలన్నీ నేర్చుకోగలుగుతారు. దయచేసి ఈ వీడియో బాగా చూడండి. ఇంకొద్దిగా ఎక్స్ప్లోర్ చేయడానికి పీపీటీ విషయాలు ఇంకొద్దిగా బేసిక్సే సెకండ్ పార్ట్లో తెలియజేశానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.